हाय फ्रेंड्स, वेलकम टू तेलुगु एजुकेशन डिप्स यूट्यूब चैनल। फ्रेंड्स, वाल्टी वीडियो में डिस्कस टॉपिक एपी एपी सेट 2022 रिलेटेड प्रोसेसिंग फीज अंटे एंटी, असल प्रोसेसिंग फीज एंदुकु पे चेयाली, एंत पे चेयाली अन्न दानि गुरिंचि इवाल्टी वीडियो मनम क्लारिटी अयिते डिस्कस चेसुकोवडानिकि अयिते ट्राई चेद्दाम। काबट्टी वीडियो अनेदि इंट्रेस्टिंग गा यूजफुल गा उंटदि, पूर्तिगा चूडडानिकि अयिते ट्राई चेयंडि। इक टापिक अयिते स्टार्ट चेसे मुंदु ना चिन्न रिक्वेस्ट एंटंटे, इप्पटिवरकु मन तेलुगु एजुकेशन डिप्स यूट्यूब चैनल नि मीरु एवरैना सब्सक्राइब चेयकोकुंडा चूस्तुन्नट्लयिते मीकु यूजफुल अय्ये इलांटि एन्नो वीडियोस कोसम सब्सक्राइब చేసుకోండి। ఫ్రెండ్స్, ఇక టాపిక్ లోకి వచ్చేసినట్లయితే మెయిన్ గా అసలు ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీస్ అంటే ఏంటి, ఎందుకు ఈ ప్రాసెసింగ్ ఫీస్ అనేది పే చేయాలి అన్నది ఇప్పుడు క్లారిటీగా అయితే గమనిద్దాం। ఫ్రెండ్స్, మెయిన్ గా ప్రాసెసింగ్ ఫీస్ అంటే ఏం లేదు, జస్ట్ ఏదైతే మీకు ఎంసెట్ లో అంటే ఈ యొక్క ఈఏపి సెట్ లో మీరు క్వాలిఫై అయ్యి మీకు ఫర్దర్ గా కౌన్సిలింగ్ అనేది జరుగుతది కదా, అలా కౌన్సిలింగ్ జరగడం కావచ్చు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు, ఆ తర్వాత మనకు సీట్స్ అలాట్మెంట్ కావచ్చు, ఈ మొత్తం ప్రాసెస్ అయితే ఉంటది కదా, ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వడానికి మీరు పే చేస్తున్నది ప్రాసెసింగ్ ఫీజ్ అన్నమాట। ఇది ప్రాసెసింగ్ ఫీజ్ అనేది అర్థమైంది కదా। మరి ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీజ్ ఎందుకు పే చేయాలి అంటే, మెయిన్ గా మనకు మీ యొక్క సర్టిఫికెట్ వెరిఫికేషన్ కావచ్చు, మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం కావచ్చు, మీకు సీట్స్ అలాట్మెంట్ కావచ్చు, ఇవన్నీ చేయాలంటే ఖచ్చితంగా మనకు ఆపక ఎవరైనా అఫీషియల్స్ కావచ్చు, లేదు అంటే మనకు ఎవరైనా ఆఫీసర్స్ కావచ్చు, ఎవరైనా లెక్చరర్స్ కావచ్చు, ఫ్యాకల్టీ కావచ్చు, ఇలా వీళ్ళనైతే మనకు అరేంజ్ చేస్తారు కదా, వాళ్ళకి మీ తరపు నుంచి మనీ అనేది పే చేయాలి। ఎందుకంటే వాళ్ళకి శాలరీస్ పే చేయాల్సి ఉంటుంది, వాళ్ళ ఎక్స్ట్రా ఖర్చులు పే చేయాల్సి ఉంటుంది, స్టేషనరీస్ పే చేయాల్సి ఉంటుంది, ఇదంతా పే చేయాలి। ఇదంతా ఏదైతే మనీ అయితే ఉంటుందో, ఈ మనీ అంతా కావాలి అంటే ఖచ్చితంగా ఇదంతా స్టూడెంట్ ప్రాసెసే కాబట్టి స్టూడెంటే ఇదంతా బేర్ చేయాలి కదా, అందుకనే మనకు ఈ ప్రాసెసింగ్ ఫీజు రూపంలో వాళ్ళకి ఏవైతే నీడ్స్ ఉంటాయో అవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి స్టూడెంట్స్ దగ్గర నుంచి మనీ అనేది కలెక్ట్ చేస్తారు, అంటే ఈ దీన్నే ప్రాసెసింగ్ ఫీజు అంటారు। ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అవ్వడానికి మీ దగ్గర నుంచి పే చేసేది ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీజు, అట్లా ఆ యొక్క శాలరీస్ ఇవ్వడం కావచ్చు, వీటి కోసం ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీజు అనేది యూజ్ అనేది చేస్తారు। మరి ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీజు ఎంత పే చేయాలి అంటే, ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ నౌ నేను ఈ వీడియో చేస్తున్న టైంకి అయితే ఇంకా కంప్లీట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వలేదు, జస్ట్ డేట్స్ వరకు మాత్రమే రిలీజ్ అయితే అయ్యాయన్నమాట। మరి ప్రాసెసింగ్ ఫీజు ఎంత ఉండొచ్చు అంటే, నాకు తెలిసినంత వరకు ఒక 1000 రూపీస్ ప్రాసెసింగ్ ఫీజు అయితే ఉండవచ్చు, మేబీ కొన్ని సిచ్యువేషన్స్లో 1200 కూడా ప్రాసెసింగ్ ఫీజు అయితే ఉండొచ్చు అనమాట। ఎగ్జాక్ట్గా ఎంత అని క్లారిటీగా అయితే లేదు, ఇంకే దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ వస్తుంది, అలా వచ్చినప్పుడు ఖచ్చితంగా కమింగ్ వీడియోస్లో నేనైతే అప్డేట్ అయితే చేస్తాను। ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి।